జిల్లాల పలాస ఇచ్చాపురం పాలకొండ పురపాలిక ప్రాంతాలలో నేడు పోలింగ్ జరుగుతుందని ఎన్నికలు అన్ని చోట్ల సజావుగా జరుగుతున్నాయని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జెస్ నివాస్ వెల్లడించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను బుధవారం ఉదయం కలెక్టర్ పరిశీలించారు. అనంతరం దూరదర్శన్ తో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో గల 106 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన వారిపై ఇంతవరకు 13 కేసులు నమోదయ్యాయని ఎస్పీ చెప్పారు. ఓటర్లు స్వేచ్ఛగా నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకున్నట్టుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, దాంట్లో మనకి 106 పోలింగ్ స్టేషన్స్ లో ఈ ఎలక్షన్ జరుగుతూ ఉంది. దీంట్లో 96,170 మంది ఓటర్లు పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ పర్సంటేజ్ పరంగా యావరేజ్గా 8.99% మనకి నమోదవడం జరిగింది. పలాసలు ఎక్కువ, 10% ఎక్కువ మనకి పలాసలో నమోదవడం జరిగింది. అండ్ పాలకొండలో తక్కువ ఉంది, 6.7% దాకా మన పాలకొండలో ఇదైంది. ఇచ్చాపురం అరౌండ్ 7% మనకి పోలింగ్ అనేది రిజిస్టర్ అయింది. ఇది ఇంకా పెంచడానికి మనం చర్యలు తీసుకుంటున్నాం. అండ్ ముందుగానే ఓటర్ స్లిప్స్ అందరూ కూడా పంచి అండ్ తద్వారా ఓటర్లకి తమ పోలింగ్ స్టేషన్ గురించి అవగాహన కల్పించడానికి మన చర్యలు తీసుకున్నాం. దాని ద్వారా ఈసారి ఓటర్స్ పర్సంటేజ్ పెరుగుతుందని చెప్పి భావిస్తున్నాం. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. అండ్ జరుగుతున్న అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా మరి వెబ్కాస్టింగ్ ద్వారా ఇక్కడ మానిటర్ చేస్తూ ఉన్నాం. అండ్ అబ్జర్వర్ గారు అలాగే కలెక్టర్ ఎస్పీ అందరు కూడా ఇప్పుడు ఫీల్డ్లో మనం వెళ్తూ ఉన్నాం. ఆల్రెడీ జాయింట్ కలెక్టర్స్ కూడా ఫీల్డ్లో ఉన్నారు. సరే, ఎన్నికలు సజావుగా జరుగుతుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రాపర్గా అవన్నీ బ్యాలెట్ బాక్సెస్ సెక్యూర్గా స్ట్రాంగ్ రూమ్లో సీల్ చేస్తూ మన తర్వాత 14 రోజులు మనకి కౌంటింగ్ అనేది మనం స్టార్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ మున్సిపల్ ఎలక్షన్ సమయంలో ట్రబుల్ మాంగర్స్ని కానీ రౌడీ షీటర్స్ని అన్నీ బైండ్అవుట్ చేయడం జరిగింది. ముఖ్యమైన వాళ్ళని బైండ్అవుట్ చేసి ఆ వార్డ్ని కానీ ఆ మున్సిపల్ ఏరియాలో ఒక ప్రశాంత ఎన్వైరన్మెంట్ కానీ వాళ్ళని ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి బైండ్అవుట్ చేసి వాళ్ళ తరఫున కూడా వాళ్ళ బాధ్యత ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా లాస్ట్ 10-15 డేస్లో మనకి ఏమైనా ఇన్సిడెంట్ కానీ జరగలేదు.